వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు జగన్ కు బై బై చెప్పేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు సీటు దక్కదని నిర్ధారణకు వచ్చిన నేతలు వైసీపీని వీడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఒక్కొక్కరిగా వైసీపీని వీడుతున్నారు, గత కొన్ని రోజులుగా మనం అది చూస్తున్నాం. ఇక అటు కేసినేని కూడా కొన్ని కామెంట్స్ కూడా చేశారు ఇక కొద్దిసేపటి క్రితం కూడా. ఓవరాల్ గా ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ఎన్నికలు వస్తున్న వేళ, దగ్గరకు వస్తున్న వేళ ఎలా చూడాలి? చంద్రు, ఎన్నికల సమేత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం అయితే మురళి వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు జగన్ ప్రభుత్వంకు బై బై చెప్పేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కదని నిర్ధారణకు వచ్చిన నేతలంతా వైసీపీని వీడేందుకే మొగ్గు చూపుతున్నారు. మనం చూస్తున్నాం కొన్ని రోజులుగా ఆళ్ల రామకృష్ణ నుండి ఆయన నుండి మొదలుకొని ఆ తర్వాత కాపురం చంద్రారెడ్డి, ఆ తర్వాత కొలుసు పార్థసారథి, ఇక పిఠాపురం నుంచి చూసుకున్న పెండెం దొరబాబు, ఇలా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. సీటు దక్కదని ఒక నిర్ధారణకు వచ్చిన నేతలందరూ కూడా ఎన్నికలకి ఇంకా ఎన్నో రోజుల సమయం లేదు, ఒక్కొక్కరిగా కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ ప్రభుత్వానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు జగన్ కు బై బై చెప్పేస్తున్నారు. పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, తమకు టికెట్ దక్కదని నిర్ధారణకు వచ్చిన నేతలందరూ కూడా పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి ఎలా చూడాలి మురళి? చంద్రు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమేత నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే దాదాపుగా కూడా 3 జాబితాలలో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే 3 జాబితాలకు సంబంధించి చూస్తే కనుక చాలా మందికి స్థానం లేకపోవడంతో సిట్టింగ్ అందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. దీంతో వారు కొంతమంది అత్యధిక భాగం తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వెళ్తే కనుక కొంతమంది ఒకరిద్దరు జనసేన పార్టీకి టచ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కృష్ణా జిల్లాకు సంబంధించి కొలుసు వెంకట పార్థసారథి, రక్షణనిధి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా కూడా కొలుసు వెంకట పార్థసారథి సీనియర్ రాజకీయ నాయకులు, కన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, వీరిద్దరికీ కూడా అక్కడ స్థానాలు లేవని తేలడంతో వారిద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి టచ్ లో ఉన్నారు. కొలుసు వెంకట పార్థసారథి దాదాపుగా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ఈ నెల 18వ తేదీన గుడివాడలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన టీడీపీ తీర్థం తీసుకోనున్నారు. అదేవిధంగా కూడా రక్షణ నిధి కూడా ఈ రోజు సాయంత్రానికి ఒక కొలిసి వచ్చే అవకాశం ఉంది. పామూరు నుంచి పోటీ చేసేందుకు ఆయనకు అవకాశం కల్పించాలని కోరుతారు.
అది జరిగితే కనుక ఆయన పామర్ నుంచి బరిలో దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కనుక పెండం దొరబాబు ఆ పిఠాపురం శాసనసభ్యులుగా ఉన్నారు, అతన్ని కాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా జగ్గంపేట ప్రతిపాడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా సిట్టింగ్ కి స్థానాలు లేవని చెప్పడంతో వారంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పెండం దొరబాబు ఇప్పటికే జనసేన పార్టీతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది, ఆయన జనసేన పార్టీ తీర్థం తీసుకుంటారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. కొద్దిసేపటి నుంచి చూస్తే కనుక ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎస్ఎల్పాడు నియోజకవర్గం ఎవరైతే సుధాకర్ బాబు ఉన్నాడో సుధాకర్ బాబును కాదని అక్కడ ఆదిమూలం సురేష్ కోటం పట్ల అతను కొంత అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా కూడా మార్కాపురానికి సంబంధించి దర్శికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా దాదాపుగా కూడా మత్స్యశెట్టి వేణుగోపాల్ కూడా అతన్ని పార్లమెంట్ కు పంపిస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా అతనికి కూడా స్థానం లేకపోవటం దర్శికి వేరే అతను ఇన్ఛార్జిగా నియమించడంతో అతను కూడా మత్స్యశెట్టి వేణుగోపాల్ కూడా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిద్దరూ కూడా పార్టీ మారేందుకు ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం అందిస్తుంది. ఇంకా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. ఆయన మన పార్టీ 3 రోజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోరినప్పటికీ రాకపోవడం ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తి చూడడానికి తెలిసింది. ఇలా ప్రతి జిల్లాలో కూడా ఎవరో ఒకరు సిట్టింగ్ కి స్థానం లేకపోవడం వల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి అసంతృప్తితో పక్క పార్టీల వైపు వెళ్లేందుకు వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని చక్కదిద్దేందుకు అధిష్టానం కొన్ని ప్రయత్నాలు అయితే చేసింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లని అదేవిధంగా కూడా జిల్లా అధ్యక్షుల్ని పంపించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి మంత్రాలు చేపించి పార్టీ మారకుండా చూసేందుకు మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా అవేవి కూడా పెద్దగా సత్ఫలితాలు ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. మల్లాది విష్ణును కూడా బతికించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మల్లాది విష్ణు పార్టీ మారే ఆలోచన పెద్దగా లేకపోయినప్పటికీ ఇమీడియట్ గా నెమ్మదిగా కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇలా చూస్తే కనుక వైసీపీలో ఆ సీట్ల ఎంపిక విషయంలో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల ఆ పార్టీలో సిట్టింగ్ లో కానీ ముఖ్య నేతలో కానీ తీవ్రమైనటువంటి అసంతృప్తి అయితే కనిపిస్తుంది. చందు మురళి, ఒకవైపు అంటే కొలుసు పార్థసారథి వ్యాఖ్యలు చూసుకున్నా ఇతర పార్టీల పైన అసభ్య పదజాలం యూజ్ చేయకపోవడమే నా అసమర్థత అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా మరోపక్క వైసీపీ 3వ జాబితా మనం పరిశీలిస్తే కుటుంబ కథా చిత్రంగా మారిపోయింది. బొత్స ఆయన బంధువులకు నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో ఉండూ కూడా ఆ నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ సమస్యలపై పోరాటం చేసిన వాళ్ళు కాకుండా ఆశావాహుల్ని పక్కన పెట్టి కుటుంబంలో అక్కడ వాళ్ళకి అనుకూలంగా అంటే పార్టీకి పనిచేసిన వాళ్ళు కాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకే సీట్లు ఇస్తున్నారనేది కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఏంటి సమాచారం? 2019 ఎన్నికల్లో కూడా కొంతమంది కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఎంపీలు ఎమ్మెల్యేలకు స్థానాలు ఇచ్చినటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే అప్పట్లో ద్విపాత్రాభినయం మాత్రమే కనపడేది. కానీ ఇప్పుడు 3వ జాబితా విడుదలైన తర్వాత మనం ఆ జాబితాను కొంతవరకు పరిశీలిస్తే కనుక దాదాపుగా కూడా త్రిపాత్రాభినయం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి సీనియర్ రాజకీయ నాయకులు బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి అతన్ని ఆ పోటీ చేయమని చెప్పేసి అతనికి దాదాపుగా కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. అతను అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆ బొత్స సత్యనారాయణ మేనల్లుడు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో శ్రీనివాస్ ని పార్లమెంట్ కి పంపించడం జరిగింది. విజయనగరం పార్లమెంట్ కి పోటీ చేసేలాగా అతనికి సిట్టింగ్ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. దీంతో పాటుగా బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ ఆవిడ గతంలో లోక్సభ సభ్యురాలుగా పనిచేశారు. సీనియర్ రాజకీయంలో ఆవిని విశాఖపట్నం తీసుకొచ్చి పార్లమెంట్ స్థానంలో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అంటే కనుక ఒకే కుటుంబంలో ముగ్గురికి అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూడా విశాఖపట్నం పార్లమెంట్ కి విశాఖపట్నంలో చాలా మంది నాయకులు ఉన్నారు, లేకపోతే ఇంకా ఖాళీగా ఏ పదవి నిర్వహించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఆయన కాదని చెప్పి బొత్స కుటుంబంలో ఉన్నటువంటి బొత్స సత్యమణికి ఇవ్వడం అనేది కొంతవరకు సీనియర్ నాయకులకు మింగుడు పడట్లేదు. ఎందుకంటే ఒకే కుటుంబానికి 3 పదవులు ఇచ్చారనేది కొంతవారి సీనియర్స్ లో కొంత ఆలోచింపజేసే విధంగా ఉంది. ఇప్పుడు ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి చూస్తే కనుక ప్రకాశం జిల్లా ఆదిమూలం సురేష్ ప్రస్తుతం కొండగల్ శాసన సభ్యులుగా ఉన్నారు. ఆయన మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. 2వ కేబినెట్ లో కూడా తన మంత్రి పదవిని కాపాడుకున్నటువంటి వ్యక్తి ఆదిమూలం సురేష్. అతనికి ప్రస్తుతం ఎస్ఎన్పాడు ఎర్రగొండపాడు నుంచి ఎస్ఎన్పాడు పంపడం కొండేపు పంపడం జరిగింది. అంటే ఆదిమూలం సురేష్ తో పాటుగా అతని తమ్ముడు సురేష్ కి అదే విధంగా కూడా తన బావ తిప్పేస్వామికి కూడా మడకశని అనంతపురం జిల్లా మడకశని అతని బావ కూడా స్థానం ఉన్నాడు. అంటే ఒకే కుటుంబంలో ముగ్గురికి అవకాశం, ముగ్గురికి కూడా ఎమ్మెల్యేలకు అవకాశం ఉందనేది కూడా ఆశ్చర్యం కలిగించిందని చెప్పాలి. అంటే సహజంగా కూడా ఒక కుటుంబంలో ఒకరికి ఇస్తారు, లేదా సీనియర్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి లాంటి వారు అంటే సీనియర్స్ పార్టీకి లాయలిస్ట్ కాబట్టి కొన్ని తొడుక్కి ఇద్దరికి ఇస్తారు. కానీ ముగ్గురికి కూడా ఇవ్వటం, ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇవ్వటం పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా చాలా మంది నాయకులు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు, శాసనసభకు పోటీ చేసే అవకాశాలు అనే అవకాశం కల్పిస్తున్న కోరుతున్నప్పటికీ కూడా వారందరినీ కాదని చెప్పేసి
ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇద్దరికి ఇవ్వటం అనేది కొంత పార్టీకి కొంత తలనొప్పిగానే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం గెలుపోటమును ప్రభావితం చేసే నాయకుడికి ముఖ్యంగా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు అక్కడ అవసరమైనటువంటి ఆర్థిక బలం ఉన్నటువంటి వ్యక్తులు చూసే ఆ కుటుంబాన్ని అనేది పక్కన పెట్టి వారికి ప్రయారిటీ ఇచ్చారని చెప్పేసి కొంతమంది పార్టీ సీనియర్స్ చెప్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా మురళి, ఈ కుటుంబ కథా చిత్రానికి సంబంధించి రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా చెప్పేది టీడీపీకి జనసేనకి వస్తున్నటువంటి మద్దతు విశాఖ, విజయనగరం, గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక ఓట్లు ఎక్కువ. అలాంటి చోట్ల కేవలం ఒకే కుటుంబంలో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి బంధువులు కావచ్చు, వాళ్ళ కొడుకులు కూతులు వీళ్ళందరికీ ఇలా టికెట్లు ఇవ్వడాన్ని కేవలం టీడీపీకి జనసేనకి ఉన్నటువంటి మెజార్టీ ఓట్లని చీల్చడమే వాళ్ళ నిర్ణయంగా లేదంటే వైఖరిగా చూడొచ్చా? అంటే జగన్ సేన టీడీపీకి ఉన్నటువంటి బలం కానీ లేకపోతే ఆ పార్టీకి వస్తున్నటువంటి ప్రజాదరణ తగ్గించడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయటం అనేది పూర్తిగా కూడా సత్యదూరం. ఎందుకంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏదైనప్పటికీ కూడా అక్కడ ఒక్క కుటుంబానికి 3 స్థానాలు ఇచ్చినంత మాత్రాన ఆ కుటుంబాన్ని చూస్తే ఆ సామాజిక వర్గం ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గీయులందరూ ఆ పార్టీకి ఓట్లేస్తారని భావిస్తే కనుక అది నిజంగా కూడా చాలా ఆశాస్పదమైన అంశంగానే చూడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక నాయకుడు అంటే నిజంగా కూడా సామాజిక పరమైనటువంటి అంశాలు పరిశీలన తీసుకుంటే కనుక ఒక నాయకుడు చెప్తా కులం అంతా అది వెనకాల ఓట్లేస్తుంది అనేది ఏమాత్రం లేదు. ఎందుకంటే ప్రజలకు లేదా సామాజిక వర్గాలు ఎవరికి ఉందే ప్రయాసిస్తే వారికి ఉంటాయి, ఎవరికి ఉన్న ఇష్టాలు వారికి ఉంటాయి. స్థానికంగా ఉన్నటువంటి బరిలో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి కులము, అభ్యర్థి ఆర్థిక బలంతో పాటుగా అతని మంచితనం అనేది కూడా ఖచ్చితంగా కూడా ఆ పోటీలో ప్రభావితం చేస్తుంది. అటువంటి అప్పుడు ఒక కుటుంబానికి ఇవ్వటం వల్ల ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సామాజిక వర్గం అంతా కూడా ఆ ఓట్లు వేసేస్తారనుకునే నిజంగా కనుక అలా అటువంటి ఆలోచనతో కనుక ఇస్తే కనుక అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కులపరమైనటువంటి ఓట్లు తీర్చేందుకు చేశారని కాదు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ సభ్యుల స్థానాల్లో పోటీ చేసేందుకు అవసరమైనటువంటి ఆర్థిక బలంతో పాటుగా కొంత ప్రజలందరికీ కూడా సుపరిచితం అండి. 7 నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలిగినటువంటి నాయకురాలు అవసరం ఉంటుంది, లేకపోతే నాయకుడు అవసరం ఉంటాడు. కనుక అటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకుని ఒక కుటుంబంలో శాసనసభ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి శాసనసభ్యుడిగానే పోటీ చేస్తారు, ఆమె శాసన పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేస్తారు. కనుక ఆమె అయితే కనుక విశాఖపట్నం వస్తే అందరికీ సుపరిచితమని అట్లాంటి ప్రయారిటీస్ ఏమైనా దృష్టిలో పెట్టుకుని ఒకే కుటుంబంలో 2-3 ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే అభ్యర్థులు అక్కడ అందుబాటులో సరైన అభ్యర్థులు లేకపోవడం ఇస్తున్నారు. కానీ జనసేన టీడీపీకి వస్తున్నటువంటి ప్రజాదారాన్ని తగ్గించేందుకు కుటుంబ కథా చిత్రాలు తెర మీద తీసుకొస్తాం అనేది అది నిజంగా కూడా ఆశాస్పదమైన అంశంగానే మనం చూడాలి. చందు రైట్ మురళి, థ్యాంక్ యూ.